హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ. అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైంది ఐశ్వర్య పిస్సే. ఐశ్వర్య బెంగళూరుకు చెందిన అమ్మాయి. ఐశ్వర్య ఫస్ట్ టైం కన్నడ సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత అగ్నిసాక్షి సీరియల్లో గౌరీ క్యారెక్టర్లో ఐశ్వర్యను నటించమని ఆఫర్ వచ్చిందట. తెలుగు అగ్నిసాక్షి సీరియల్లో గౌరీ పాత్రలో చాలా చక్కగా నటించి మంచి పేరును, గుర్తింపును అండ్ సక్సెస్ను అందుకుంది ఐశ్వర్య. అగ్నిసాక్షి సీరియల్ ఐశ్వర్యకు స్టార్డమ్ తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఐశ్వర్య బెంగళూరుకు చెందిన హర్వినేని పెళ్లి చేసుకుంది. ఐశ్వర్య సీరియల్తో బిజీగా ఉన్నప్పటికీ తన భర్త హర్వినేతో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఐశ్వర్య కస్తూరి సీరియల్ ద్వారా మళ్ళీ మన ముందుకు వచ్చింది. కస్తూరి సీరియల్ ప్రోమో బాగా వైరల్ అయింది. కస్తూరి సీరియల్లో డాక్టర్ కస్తూరిగా ఐశ్వర్య తన నటనను కనబరిచింది. రీసెంట్గా బతుకమ్మ పండుగ సందర్భంగా ఐశ్వర్య పిస్సే మొదటిసారిగా బతుకమ్మ సాంగ్ వీడియో చేసింది. ఐశ్వర్య చేసిన బతుకమ్మ సాంగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఐశ్వర్య చేసిన బతుకమ్మ సాంగ్లో ఐశ్వర్య బ్లూ అండ్ రెడ్ కలర్ లంగా ఓనీలో తెలుగింటి అమ్మాయిలా చాలా చాలా అందంగా కనిపించింది. ఆ ఫోటో చూసిన వారంతా మొదటిసారిగా ఐశ్వర్య బతుకమ్మ సాంగ్ చేసినందుకు ఫ్యాన్స్ సంతోషిస్తూ సో క్యూట్ ఐషు బంగారం అంటూ కామెంట్ చేస్తున్నారు. మీకు కూడా ఐశ్వర్య చేసిన బతుకమ్మ సాంగ్ బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.